ఎన్ని రోజుల నుంచి ఆడపిల్లలు బాధపడాలి ఇంట్లో ఉండాలన్న భయమే బయటికి వెళ్ళాలన్న భయమే 2019 డిసెంబర్ అనుకుంటా ఇతగాడు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు దిశ చట్టమని చట్టాన్ని తీసుకొస్తున్నా 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తా అత్యాచారం చేసిన హత్య చేసిన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కూడా ఆడపిల్ల గనుక ఇబ్బంది పడినా నేను 21 రోజుల్లో ఊరి తీస్తానని చెప్పిన దిశ చట్టం ఈ రోజు ఎక్కడుంది నేను అడుగుతున్నాను ఈ రోజు దిశ చట్టానికి చట్టబద్ధత లేక చెత్త కుప్పలో పడిపోయింది అబ్బా ఈ రోజు దిశ చట్టమే గనుక ఉంటే ఈ రోజు నిన్న ఈ రోజు తెగ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి పెయిడ్ ఆర్టిస్టులందరూ కూడా అప్పుడప్పుడు తిడతా ఉంటాడనమాట జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడండారా అని లేకపోతే జనం మర్చిపోతారని వస్తారు ఏం మర్చిపోతారని వస్తారా గానీ నిన్న నిన్న ఒక ఇన్సిడెంట్ విజయవాడలో జరిగితే బాధ నిజంగా బాధే ఒక ఆడబిడ్డ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంది కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకున్న తర్వాత దానికి రాజకీయ రంగు పొలవటానికి ఈరోజు సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేశాడు మూడు పేజీలు రాశాడు ఎవరు ఫోటో వేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆ వినోద్ జైన ఎవడో అవాడు వాడున్న ఫోటో వేశాడు నేను అదే సాక్షి పేపర్ కి పత్రికా రంగం అంటే ఒక ఇతిక్షణ రంగం కదా నేను కొన్ని ఫోటోలు పంపిస్తా ఆ ఫోటోలు వేసి పబ్లిసిటీ చేసే దమ్ముందా సాక్షి పేపర్ కి రోజు అతని వెల్లంపల్లి శిష్యుడు కాదా అని నేను అడుగుతున్నా వెల్లంపల్లితో ఫోటో ఉంది చిరంజీవి గారితో ఫోటో ఉంది అమిత్ షాతో ఫోటో ఉంది నిర్మలా సీతారామన్ గారితో ఫోటో ఉంది ఏ ఆ ఫోటోలు నీ దమ్ముంటే వే ఈ రోజు వాళ్ళందరినీ ఈరోజు దినిందరు తెలిచా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకువా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆటలా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒంటి మీద ఏక పడితేనే ఎలా ఉంటుందో మొన్న ఆయన ఏడ్చినప్పుడు తెలుగు మహిళలందరూ బయటకు వచ్చి నీ దిష్టి బొమ్మలు కాల్చడానికి బయటకు వస్తే నీ పోలీసులు నీ దిష్టి బొమ్మలు కాల్చకుండా కాపలాలు కాశారన్న సంగతి ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా అదే నీ బతుకు ఈ రోజు అటువంటిది నువ్వు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద ప్రగల్భాలు ఎస్ నువ్వు అన్నట్టే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఫోటో దిగాడు ఈ రోజు నీ చేతిలో దిగి వచ్చాడు కదా నువ్వు దిశ చట్టం అని చేసావు కదా 21 రోజులు శిక్షిస్తానని చెప్పావు కదా దమ్ముంటే 21 రోజులు ఊరాయ వినోద్ జైన్ని మేం డిమాండ్ చేస్తున్నాం మీ సంకల్ప దీక్ష నుంచి అంతే తప్పించి ఎవడో ఏదో చేస్తే వెనకాతల వత్తాసు పలకడానికి మేము రాలే భూ శంకర్ కి ఊరేసేది సార్ దమ్ము నీకుందా అంబటి రాంబాబు గారికి ఊరేసే దమ్ము నీకుందా అవంతి శ్రీనివాస్ గారిని ఊరికమ్మకించే దమ్ము నీకుందా మూడు రోజుల పాటు ఇల్లీగల్ గా అమ్మాయిల చేత డాన్స్ లేంచి వ్యభిచారం చేయించి క్యాసరీలని కల్చర్ తీసుకొచ్చిన నీ మంత్రిని కనీసం గురితీయడం పక్కన పెడితే బర్త్రఫ్ చేసే దమ్మైన నీకుందా అని ఈ సభాపరంగా ఈ సంకల్ప దీక్ష నుంచి మేము అడుగుతున్నాం తెలుగు మహిళలుగా ఒక్క పని చేయలో నీ నీ ఇంటికి కోతవేటు దూరంలో గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయ్యా గ్యాంగ్ రేపు కూడా ఎలాంటి ఆడపిల్ల మీద జరుగుతుందో తెలుసా భర్తతో ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి వెళ్తుంటే దారిలో ఆపి ఐదుగురు యువకులు అమ్మాయి మీద గ్యాంగ్ రేపు జరిగితే అతన్ని కొట్టి ఆ భర్త బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పెళ్లి కావాల్సిన జంట ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే నీ గంజాయి బ్యాచ్ ఈ రోజు బయటకు వచ్చి అత్యాచారం చేస్తే ఆ పెళ్లి కావాల్సిన పిల్ల బతుకేమవుతుంది పెళ్లి చేసుకోబోయే కుర్రాడు పరిస్థితి ఏంటో ఒక్కసారి నా ఆలోచించేవా వీటి గురించి మాట్లాడరవడం కూడా ఈరోజు రాద్ధాంతం చేయడానికి రాజకీయం చేయడానికి బయటకు వచ్చేసి రకరకాలుగా ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తున్నారు మీడియాల ముందు స్వతంత్ర దినోత్సవం రోజున నడి బొడ్డులో అందరూ చూస్తుండగా బీటెక్ చదువుకునే ఒక పిల్లని పొడిచి పొడిచి చంపాడే ఏ ఆ రోజు కనిపించలేదా కొవ్వొత్తులు ర్యాలీ చేయాలని ఆ రోజు కనిపించలేదా ఖండనివ్వాలని 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టేస్తే న్యాయం జరిగిపోయిందా ఈ గవర్నమెంట్ లో మానానికి ప్రాణానికి కూడా వెలకట్టే విష సంస్కృతిని తీసుకొచ్చిన ఈ మణికిమాలిన ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలి మానం పోతే 5 లక్షలు ప్రాణం పోతే 10 లక్షలు ఇచ్చేస్తే న్యాయం చేస్తారనుకుంటున్నావా ఈ రోజు మీ ప్రశ్నించే గొంతుకలన్నిటికీ నేనే చెప్తున్నా 2.5 సంవత్సరాల కాలంలో అనేకమైన అఘాయిత్యాలు జరిగినాయి అనేకమైన అక్రమాలు జరిగినాయి హత్యలు జరిగినాయి ఆత్మహత్యలకు ప్రేరేపబడ్డారు దాడులు జరిగినాయి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్కడికైనా శిక్ష విధించావా జగన్మోహన్ రెడ్డి విధించేటట్టు చేసిందా నీ పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సమాధానం చెప్పడం మానేసి వినోద్ జైన్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాడు ఏందమ్మా వినోద్ జైన్ ఊర్లో అందరితో ఫోటోలు తీయించుకుంటాడు నా దగ్గరకు వచ్చారు చాలా మంది ఇప్పుడు బయటకు వెళ్తే నీతోని కూడా సెల్ఫీలు తీసుకుంటారు ఆ పరదాలు పక్కన పెడితే నీకు పరదాలు పక్కన పెట్టి ఒక్కసారి అమరావతి వైపు నుంచి రా నీకు దమ్ముంటే అప్పుడు మాట్లాడి విషయాలన్నిటి గురించి అమరావతి రైతులు ఆడబిడ్డలు ఆ మహిళా రైతుల దగ్గర నుంచి కూడా ఎదురుగా నుంచొని మాట్లాడలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్ ముఖ్యమంత్రిగా నీకు ఒక సర్వ హక్కులు ఉంటాయి సర్వ బాధ్యతలు ఉంటాయి
ప్రతి ఒక్క సిటిజన్ ని కూడా ఎదురు పెంచు నించొని మాట్లాడేదంటే స్థాయి నీకు ఉంటుంది. ఏ అందరు ముఖ్యమంత్రులుగా ఆగేందుకు మాట్లాడట్లే? నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళాలంటే 2000 మంది పోలీసులు డిప్యూట్ అవుతారు. సిగ్గనిపించట్లేదా ఏ రోజు? ఇదే మనుషుల చేత అదే నియోజకవర్గం కూడా నీ ఎమ్మెల్యేనే ఉందే. మరి ఈ రోజు నువ్వు నదులు విధులను చెల్లాలంటే పోలీస్ పహారాలు ఎందుకు? పోలీస్ సిబ్బంది ఎందుకు? మా దీక్షా శిబిరాల దగ్గర పోలీసులు వెనక్కి తిరిగి నుంచోవడం ఎందుకు? ఒక్క ఆడబిడ్డకి కూడా సమాధానం చెప్పలేని నీ దుస్థితి భగవంతుడా ఇంకే ముఖ్యమంత్రికి ఇవ్వకు స్వామి. దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి దుస్థితి రాకూడదు. ఒక ఆడబిడ్డకి సమాధానం చెప్పలేని, ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించలేని. ఈరోజు అమరావతి రైతులందరూ కూడా పాదయాత్రగా ఈరోజు తిరుపతి వెళ్ళి నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని వాళ్ళందరికీ కూడా కోరుకుంటే దెబ్బకి వణుకొచ్చి ఏం చేయాలో అర్థం కాక ఆ 3 రాజధానులను వెళ్ళి వెనక్కి తీసుకున్నాడు. అదే మన నారీ లోకం తాలూకా శక్తి అంటే. నువ్వు ఏం చేస్తావు? ఇప్పటి వరకు అప్పుడే తెలిసింది ఈ అమరావతి విషయంలో నువ్వు ఏమీ చేయలేవని. ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి. ఇలాంటి సంఘటనలన్నింటినీ పక్కన పెట్టి ఎవ్వరు మాట్లాడరు. ఇదే రోజా చెప్తున్నా నా సభ సాక్షిగా, ఇదే చైర్పర్సన్ కి చెప్తున్నా, హోమ్ మినిస్టర్ కి చెప్తున్నా. మహిళవి సిగ్గుందా? మహిళ జన్మ ఎత్తిన తర్వాత తాటి మహిళను ఎవరైనా తిడుతున్నా కొడుతున్నా ఎక్కడో కడుపుల బాధ దేవేస్తా ఉంటది. అటువంటిది నీ కళ్ళ ముందు అమరావతి రైతులు నీ మహిళా పోలీసులు వచ్చి నీ పోలీసులు మగ పోలీసులు కూడా వచ్చి బూటికాలతో తంతుంటే లాఠీలతో తంతుంటే కనీసం చలనం కూడా రాలేదా హోమ్ మినిస్టర్ అని నేను అడుగుతున్నా. అటువంటి హోమ్ మినిస్టర్ నిన్న కూర్చొని మా అన్న చెప్తున్నారు గట్టిగా మాట్లాడిందట, గట్టిగా మాట్లాడమని చెప్పినట్టున్నాడు ఆయన. స్క్రిప్ట్ వచ్చినట్టుంది ఆవిడికి. అందుకే నేను చెప్తున్నా ఒక నిస్సహాయమైన శాఖ అయిపోయింది. హోమ్ శాఖ అంటే ఎంత బలమైన శాఖో ఈ రోజు నిస్సహాయమైన శాఖ అయిపోయింది. ఆ నిస్సహాయమైన శాఖకి నిస్సహాయరాలైన హోమ్ మినిస్టర్. మనం ఎక్కువ మాట్లాడుకుని పాపం ఆవిడ ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఈరోజు ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆడబిడ్డలు ఎంతో మంది చదువుకున్నారు. చదువుకోవడమే కాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా భలే ముచ్చట అనిపిస్తుందమ్మా. అమెరికాలో వెళ్ళి అక్కడి నుంచి పోస్టులు పెడుతుంటారు, ఎఫ్బీలో పోస్టులు పెడుతుంటారు. మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయవల్ల అమెరికా వచ్చి ఈరోజు మేము ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేక మంది చేసుకుంటున్నామని హైదరాబాద్ లో ఎక్కడైనా మేము కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారి దయవల్ల ఈరోజు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పే పరిస్థితి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది ఆడపిల్లల్ని పాపం పైకి రప్పించి ప్రత్యేక హోదా గురించి ఒకదప్పుడు ప్రసంగాలు ఇప్పించాడు. నాకు తెలిసి వాళ్ళందరూ కనీసం వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం అయినా వచ్చిందో లేదో ఏ రోజైనా ఏ అమ్మాయి అయినా వచ్చి చెప్తే బాగుండేమో నాకు అనిపిస్తుంది. ఈ రోజు ఈ గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఏందిరా అంటే మటన్ బాగా కొడితే 10,000, చేపలు బాగా కోస్తే 10,000, తీసుకెళ్లి వాలంటీర్ ఉద్యోగం చేసి ఎవరినైనా ఏడిపిస్తే 5,000, 10,000 రూపాయలు దాటిన ఉద్యోగం ఏదైనా వచ్చిందా అమ్మా? నా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో మహిళలందరూ ఎంబీఏలు ఎంసీఏలు చేసి నెలకి 1,00,000 రూపాయల జీతం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నారు. చాలా దిక్కులు ఈరోజు పనిచేస్తున్నారు. అది మా చంద్రబాబు నాయుడు గారు అంటే.